అనప్పుడు ఇంకేం ప్రాబ్లం? వారసత్వ రాజకీయాలు తెలుగుదేశం చేయడం నాకు నచ్చలేదని చెప్తే అప్పుడు తప్పు అవుతుంది, కానీ ఈయనకి ఎట్లా తప్పు అవుతుంది? ఇంకోటి తెలుగుదేశంలో కూడా వారసత్వ రాజకీయం ఇంకే ఉందని అంటే అది కూడా ప్రూవ్ చేసుకున్నాడు లోకేష్. ఎమ్మెల్యే గెలిచాడు, ఇప్పుడు వీళ్ళ దగ్గర అయినా సరే రేపు పొద్దున వీళ్ళ తమ్ముళ్ళు, ఇప్పుడు లెక్కనైతే సుందర పిజీ కుమార్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు లేరే ఏంటి, కానీ ఒకళ్ళు గెలిచారు కదా అక్కడ ప్రాక్టికల్ గా. కాబట్టి అది కాదు కాన్సెప్ట్, గెలిచింది దీంట్లో గెలిచి భార్యనో భర్త చేతనో ఆ పని చేపిస్తే తప్పు, అది వారసత్వ రాజకీయం అవుతుంది తప్పించి. ఒకే ఇంట్లో ఇద్దరు ఉండటం తప్పు అనేటట్టు చిరంజీవి గారి తమ్ముడు కింద ఏం లేడు అక్కనైతే, లేకపోతే వీళ్ళ బ్రదర్ ఇప్పుడు ఇది కాదా. అయినా వారసత్వ రాజకీయం అనేది ఏంటంటే, మా అబ్బాయి నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు వెళ్ళి నీ తమ్ముడు కొడుకు వెళ్ళి అధికారులతో తర్కం చేయడం ఏంటి, అది వద్దని చెప్పేదా? కానీ నిజంగా అంటే నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు, కానీ వారసత్వ రాజకీయాలు వద్దు అని వ్యతిరేకించిన పార్టీలు నిలబడతాయా? ఎందుకు లేదు? భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు నిలబడలేదా? కమ్యూనిస్టులు కేరళలో ఏ వారసత్వ రాజకీయం నడుపుతున్నారు? త్రిపురలో ఏ వారసత్వం నడిపారు? బెంగాల్లో ఏ వారసత్వం నడిపారు? బీజేపీ ఎట్లా నడిపింది? కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో వారసత్వ రాజకీయం నడిచింది. మరి పివి నరసింహారావు వారసుడు కాదు కదా, లేకపోతే అతని పేరు మన్మోహన్ సింగ్ వారసుడేం కాదు కదా. రాజకీయం ఎప్పుడు వారసత్వాలు ఏంటంటే ప్రాంతీయ పార్టీల్లో ఉంటుంటాయి. ఆ ప్రాంతీయ పార్టీల్లో కూడా వారసత్వం లేకుండా కూడా జేడీయూ నడవలేదా? జేడీయూకి వారసుడు ఎవడున్నాడు? నవీన్ పట్నాయక్ వారసుడు ఎవడున్నాడు? అది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వాన్ని తిరస్కరించిన ఇది ఉంది. అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు భువన కరుణాకర్ పేరు ఇలా కొడుకుల్ని ఆహ్వానించారు, కానీ అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయలేదు 2019లో, ఈ దఫా వాళ్ళు గెలవలేదా? ఇప్పుడు గౌతు అమ్మాయి కావచ్చు.